సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకాన్ని అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బ్యాంకుల సహాయంతో పుట్టపర్తి నియోజకవర్గంలోని 1870 మంది లబ్ధిదారులకు 1,87,00,000 రూపాయల రుణం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇది పూర్తిగా సున్నా వడ్డీ మీద ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ఒక్కో చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే ఈ 10,000 రుణానికి సంబంధించి వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని చెప్పారు. ఈ జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఇచ్చిన రుణాన్ని తగిన సమయంలో ఈఎంఐ రూపంలో చెల్లిస్తే వారికి మరింత ఎక్కువ రుణం పొందే అవకాశం కూడా ఇస్తామని కొత్త చెరువు బ్రాహ్మణపల్లి బ్యాంక్ మేనేజర్లు తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 25 నాడు ఇళ్ల పట్టాల పంపిణీకి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. జగనన్న తోడు ప్రారంభోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిరు వ్యాపారుల కోసం తన సుదీర్ఘ పాదయాత్రలో దాదాపుగా 3,640 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎక్కడెక్కడైతే తను చూసినటువంటి ఏదైతే చిరు వ్యాపారులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కష్టాలను దాన్ని గుర్తెరిగి ఈరోజు అదే దాన్ని ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ ఒక స్కీమ్ ద్వారా వాళ్ళందరినీ వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా ప్రగతి బాట పట్టడమే కాకుండా వారు వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జీవించాలనే ఒక మహాలక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిసెంబర్ ఇరవై తారీఖున పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన ఆదరణ పెరుగుతూ ఉంది డే బై డే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన 151 సీట్లు గెలిచాం. 2024 ఖచ్చితంగా 170 కనీసం 160 పైచులకి సీట్లు మేము గెలుస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇతర పార్టీలకు ఎక్కడే కానీ ఏంటంటే వారు గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో వారు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు చేశారో ప్రతి కార్యక్రమం అవినీతి కోసం చేసిన కార్యక్రమం మాత్రమే కనపడతా ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం 2019 నుంచి ఈ 15 మాసాల్లోనే దాదాపుగా ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్క లబ్ధిదారునికి దగ్గరగా తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లలో ఆ లబ్ధిదారుని సెలక్షన్ ప్రాసెస్ లో కూడా ఎక్కడే కానీ రాజకీయాలకు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా చేయడం ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సామాజిక న్యాయం పాటిస్తూ అందరికీ మంచి జరగాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఈ దేశంలో ఉంటే మొట్టమొదటి వరుసలో నిలబడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు వలన ఈరోజు దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి పరిగెత్తామని తెలియజేసుకుంటాం.